ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగా ఈవెంట్ కన్నుల పండుగగా జరుగుతుంది. నిహారిక పెళ్లికి వారోత్సవాలు జరిగినట్లుగా గత వారం నుంచి సంబరాలు మొదలయ్యాయి. ఇక ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్న ఈ వేడుకలు జరుగుతుంది. నిన్న మెగా ఫ్యామిలీలు స్పెషల్ ఫ్లైట్లో ఉదయపూర్లోని ఉదయ విలాస్ ప్యాలెస్కు వెళ్లారు. మెగా ఫ్యామిలీ ఉదయపూర్లోని ఉదయ విలాస్ ప్యాలెస్ను బుక్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు జరిగే పెళ్లికి మెగా ఫ్యామిలీ నిన్ననే ఉదయపూర్కు వెళ్లారు. ప్రత్యేకంగా ఫ్లైట్లో వెళ్లడం, ఎయిర్పోర్ట్లో బన్నీ చరణ్ ఫ్యామిలీతో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిహారిక పెళ్లి కోసం ఉదయ విలాస్ను మరింత అందంగా ముస్తాబ్ చేశారు. ప్యాలెస్ అందాలు, అక్కడ మెగా ఫ్యామిలీ చేసే అల్లరి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. నిహారిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళినట్లు కనిపిస్తుంది. నాగబాబు మరీ ముఖ్యంగా మిత్రులందరినీ ఆహ్వానించినట్లు కనిపిస్తుంది. నాగబాబు బుల్లిధర నటులు, సీరియల్ యాక్టర్లను స్పెషల్గా తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది. జబర్దస్త్ స్టార్ కమెడియన్ అయిన సుధీర్ను, రష్మిని కూడా స్పెషల్గా తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది. సుధీర్తో కలిసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. నాగబాబు ఎక్కువ సుధీర్ రష్మిలతోనే కలిసి సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి సంగీత్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈవెంట్లో మెగా అల్లు మనవలు మనవరాళ్ళు రచ్చరచ్చ చేశారు. అందులో మరి ముఖ్యంగా రామ్ చరణ్ సాంగ్కు ఏక్ బార్ అనే సాంగ్కు చిందులు వేశారు. ఈ ఫోటో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.